నమస్కారం. రామ్కృష్ నిహాన్ ఆస్ట్రోన్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో 12వ తేదీలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఏ విధంగా కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా కలుగుతుంది, పాజిటివ్ నుండి మనం ఎలా ముందుకు నడుచుకోవాలి, నెగిటివ్ అనే ఎనర్జీ నుండి మనం ఎలా తప్పించుకోవాలి అనే అంశంపై ఈరోజు చర్చించుకుందాం. అయితే మానవుని యొక్క ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసేది సంఖ్యాబలం కావచ్చు, గ్రహబలం కావచ్చు. అదేవిధంగా ఈ సంఖ్యాబలాన్ని పాజిటివ్ ఎనర్జీతో కనుక మనం ముందుకు నడుచుకున్నట్టయితే, అంటే సంఖ్యాబలాన్ని మీ పేరులో మార్పు చేసుకున్నట్టయితే పాజిటివ్ లక్షణాలు అలవడతాయి. నెగిటివ్ నెంబర్లలో కనుక మీ పేరును మీరు పెట్టుకున్నారనుకోండి, నెగిటివ్ లక్షణాలు అలవడతాయి, మీ జీవితం మొత్తం ముళ్ళపాన్పులాగా ఉంటుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. మన భారతదేశంలో ఎన్నో కులమత సాంప్రదాయాలు ఉన్నాయి. మనం ఇక్కడ మదర్ టంగ్ తెలుగు కాబట్టి తెలుగు మాట్లాడతాం, అటు తమిళనాడుకి వెళ్తే తమిళ్ మాట్లాడతారు, చెన్నైకి వెళ్ళినా ఏదో వాళ్ళకి సంబంధించిన, బెంగళూరుకి వెళ్తే కన్నడ కానీ మలయాళం కానీ ఇలా రకరకాల వేష భాషలను కూడా హెవీగా ఉన్నాయి. కానీ మనం పుట్టింది మాత్రం భూమండలం మీదనే, అంటే ఒకే ఫార్మాట్ మీద మనం పుట్టాము, ఒకటే గ్రహం మీద పుట్టాము. ఒకే గ్రహం మీద పుట్టినప్పుడు మనకు నెగిటివ్ పాజిటివ్ అనేది కూడా దీనిలోనే ఉంటుందండి. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతున్నాం, తెలుగు ఇళ్లలో పుట్టాము కాబట్టి తెలుగు ఖచ్చితంగా చక్కగా వస్తుంది. అదే పిల్లల్ని తీసి తమిళనాడులో ఏంటి, తమిళ్ వస్తుంది. అది మరి దాని యొక్క ప్రభావం ఏమంటారు అంటే ఆ అబ్బాయి పెరుగుతున్నటువంటి సమూహము ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మార్పు వస్తుంది. అదేవిధంగా ఒక సద్బ్రాహ్మణుని ఇంట్లో ఒక పిల్లాన్ని పెంచారనుకోండి, వాడు నోట్లో నుంచి వేదాలు, ఉపనిషత్తులు, స్పిరిచువల్ ఆరాధన, దేవుణ్ణి ఆరాధించడం ఇలాంటివి కలుగుతాయి. అదే ఒక కరువుడు కట్టిన ఉగ్రవాది ఇంట్లో పెంచండి, వాడు మనిషికి రెస్పెక్ట్ ఇవ్వడు, చిన్నపిల్లోడైనా కూడా పెద్ద మాటలు అంటాడు, బూతులు నానా బూతులు నానా మాటలు మాట్లాడతాడు. మరి పిల్లోడే కదా, మనసు చిన్నపిల్లోడే కదా, దాంట్లో పుట్టినవాడు పిల్లోడే కదా, మరి వీళ్ళిద్దరికీ తేడా ఏంటి అంటే అదేనండి. అదే పాజిటివ్ అనేది అదే, నెగిటివ్ అనేది అదే. అంటే వాళ్ళలో ఎలాగైతే తేడా ఉంటుందో మనలో తేడా కూడా ఉంటుందండి. అంటే మనల్ని శాసించేది ఏంటండి, మన పేరు. మన పేరు అదృష్ట సంఖ్యలలో కనుక మనం పెట్టుకున్నట్టయితే పాజిటివ్ ఎక్కువ కలుగుతుంది, దురదృష్ట సంఖ్యలలో కనుక మీరు నెగిటివ్ పెట్టుకున్నారనుకోండి నెగిటివ్ అయిపోతుంది. అంటే ఈ రెండు ఉదాహరణలు ఎందుకు చెప్తున్నా అంటే, మానవుని జీవితంలో పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ప్రభావితం ఏ విధంగా చేస్తుందనడానికి ఈ యొక్క రెండు ఉదాహరణలండి. కాబట్టి మానవ జీవితం అనేది కూడా ఒక మంచి గొప్ప విజయానికి అనుకూలంగా మార్చుకోవాలని కూడా నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నానండి. ఒక చిన్న వ్యక్తి అండి, ఎవరు అతని పేరు, షేక్ అన్సార్. మీరు తెలిసే ఉంటారు, ఎన్నో యూట్యూబ్లో మీకు ఐడియా ఉంటుంది. షేక్ అన్సార్ వాళ్ళ నాన్న ఒక మూటలు మోసే ఒక కూలి లేబర్, కానీ అతను ఆ పరిస్థితులలో పెరిగినా, ఆ పరిస్థితుల్లో పెరిగినా, వాళ్ళ నాన్న మూటలు మోసే కూలీ అయినా, వాళ్ళ తమ్ముడు గ్యారేజీలో ఒక మెకానిక్ అయినా, దానిలో నుంచి వికసించిన పుష్పమే ఈ యొక్క షేక్ అన్సార్ ఐఏఎస్. అంటే ఒక గర్వంగా చెప్పుకోవచ్చండి, అంటే తనలో తన ఇంట్లో ఎంత సమస్యలున్నా తన పేరుని 24వ నంబర్లో ఫిక్స్ చేసుకోవడమే తన తల్లిదండ్రులు వాళ్ళు అతను చేసుకున్న గొప్పతనం అని కూడా చెప్తాను. ఈ 24 నంబరు ఫిక్స్ చేయగానే అబ్బాయికి ఐఏఎస్ వచ్చిందా అని మీకు చాలామంది నెగిటివ్ కామెంట్ కూడా పెట్టవచ్చు, కానీ ఆ నంబర్ ఉండడం వల్ల అతను ఆ స్థాయికి వెళ్ళిపోయాడండి. ఆ నంబర్ లేకపోవడం వల్ల వాళ్ళ తమ్ముడు ఆ స్థాయిలోనే స్థిరపడిపోయాడు. ఈరోజు ఎవరండి, నరేంద్ర మోడీ భారత ప్రధాని, 41 నంబర్ల ప్రోగ్రామింగ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. సచిన్ టెండూల్కర్ ఎవరండి, ప్రపంచ దేశాలకు ఒక క్రికెటర్ అండి, ప్రపంచ దేశాలు తన పేరును తెలుసుకోవంత గొప్పగా ఎదిగిన ఒక క్రికెటర్, 41 నంబర్ సచిన్ టెండూల్కర్. నరేంద్ర మోడీ 41 నంబరు. ఈ యొక్క నంబర్లో విధానం వలన వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిపోయారండి. అంటే వీళ్ళలో నెగిటివ్లు ఏమంటే ఉన్నాయి, ఆ నెగిటివ్ను కంట్రోల్ చేస్తున్నాయి, పాజిటివ్ని ఎక్కువగా ఇస్తున్నాయి, పాజిటివ్ని ఎక్కువగా ఇస్తున్నాయి. ఆ పాజిటివ్ని పెంచుకోండి ఫస్ట్, మీ జీవితంలో ఆ పాజిటివ్ తనాన్ని మనం సంఖ్యాబలంగా పెంచుకోండి, అప్పుడే మీకు విజయకేతనం ఎగరవేస్తారు.
ఈ వీడియో చివరన ఒక విషయం కూడా చెప్తున్నానండి, ఇది అందరూ కూడా గమనించాలి. ప్రతి ఇంటికి ఒక చెట్టును నాటండి, పర్యావరణాన్ని రక్షించండి. దయచేసి మనకెందుకులే, మనం చెట్టు నాటడం ఎందుకులే అని దాన్ని తక్కువ అంచనా వేయకండి. అదేవిధంగా ప్లాస్టిక్ వస్తువులను, ప్లాస్టిక్ సామాన్లను, అదేవిధంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మనం ఇద్దాం. మనం ముందు భావి భారత పౌరులకు, మనం ముందు మన ముందున్నటువంటి పిల్లలకి కానీ వాళ్ళ పిల్లలకి కానీ ఒక మంచి స్థాయిని ఇద్దాం. మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకుండా మనం మంచిని చేద్దాం, వాళ్ళు మంచి చేసుకుంటారు. ఇలా చెప్పడం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్లాస్టిక్ కవర్స్ నిర్మూలన చేసుకోండి, అంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఇంటికి ఒక చెట్టు పెంచడం ద్వారా మంచి ప్రయోజనం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు ఇరువైపులా చెట్లు నాటుతున్నారు, వాటిని ఏదో విధంగా కొంచెం మనం మన సహాయంగా దాన్ని రోజుకు కాస్త నీళ్లు పోయడం కానీ, దాని చుట్టూ ఒక కంచెలాగా ఏర్పాటు చేసుకోవడం కానీ, దాన్ని కాపాడుకోవడం కానీ, ఇలా చేయడం ద్వారా నిజంగా చాలా చాలా ప్రయోజనాలు చేకూరుతాయండి. మనం మీరు గమనించవచ్చు, బెంగళూరు సైడ్ అటు వెళ్ళినప్పుడు ప్రతి దగ్గరలో చెట్టు చెట్టు చెట్టు, మొత్తం చెట్టు లేని బెంగళూరును చూడలేనండి. ఎంత పెద్ద సిటీ అయినా కూడా విపరీతంగా చెట్లు, ఎంత చల్లగా ఉంటుందండి. కూల్ సిటీ బెంగళూరు. ఊటీ ఏంటండి, కూల్ సిటీ. ఇది మనకు కూడా అంతటా కావాలని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.